నమశివాయ హర హర మహాదేవ శంకర ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులు మహాశయులకు శుభాభివందనములు మనకు గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరము రాశి ఫలాల గురించి తెలుసుకున్నాము క్షుణ్ణంగా ఇప్పుడు ఉగాది తెలుగువారి ఉగాది సంవత్సరము యొక్క శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు పోతుంది ఈ సంవత్సరంలో ద్వాదశి రాసుల వారికి పన్నెండు రాసుల వారికి హెచ్చు తక్కువలు ఏ రకంగా ఉండబోతున్నాయి రాశి ఫలాలను బట్టి రాశి చక్రాలను బట్టి రాశి నక్షత్రాలను బట్టి ద్వాదశి రాశుల్లో ఇప్పుడు మనము కుంభరాశి గురించి తెలుసుకుంటాము ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు అలాగే శతభిషా నక్షత్రము నాలుగు పాదములు పూర్వబాద నక్షత్రం మూడు పాదములు కలిసి మనం కుంభరాశిగా పరిగణలో తీసుకోవాలి ఈ యొక్క కుంభరాశి ఆదాయము వ్యయము చూసుకుంటే సమఫాలుగా కనిపిస్తున్నాయి అలాగే రాజపూజితము ఆరుగా అవమానము ఒకటిగా పరిగణలో తీసుకోవాలి వీళ్ళు వ్యాపార సంస్థల్లో స్త్రీ పురుషులు ఈ యొక్క సంస్థలో పనిచేసినా కూడా వ్యాపార రంగాల్లో ఉద్యోగ రంగాలలో అనుకూలతో పాటు అనుకూల సమయాలు ఈ యొక్క ఏప్రిల్ మాసము శ్రీ శ్రీ శుభకృతనామ సంవత్సరము లోగడ జరిగినటువంటి కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న వ్యాపార సంస్థల్లో జాబ్ విషయాలలో కానీ ఇబ్బంది పడుతున్న వారు ఒక ముడివి ఒక మార్గము శుభప్రదంగా మార్గము వచ్చి ఆదాయాన్ని కానీ వ్యాపార సంస్థను దినదిన అభివృద్ధి చెందించుకోవడంలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు అవలంబించేటటువంటి నియమాలతో మనకి యజమానుల దగ్గర చేసే అధికారుల దగ్గర మంచి గుర్తింపు పొంది ప్రమోషన్స్ వారి యొక్క ఉన్నత పదవిని ఉన్నత పదవిని అధిరోహించే మార్గాలు ఖచ్చితంగా ప్రమోషన్ మార్గాల్లో మంచి గుర్తింపు పొందే అవకాశము కుంభరాశి గారికి కుంభరాశి వారికి ఎక్కువగా మనం శుభప్రదంగా ఉండబోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా లోగడ జరుగుతున్నటువంటి కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్న కుటుంబ సమస్యలతో అవుతూ మానసిక రోదనతో ఇబ్బంది పడుతున్న ఈ కుంభరాశి స్త్రీ పురుషులకు ఒక మంచి మార్గము కుటుంబం ద్వారా మంచి యోగము కలిసి వచ్చి మానసిక ఆందోళనని వైదొలిగించుకొని ఈ తెలుగు నూతన సమస్య ఈ శుభకృతనామ సంవత్సరం ఆరంభించిన కానించి ఈ సంవత్సరం మొత్తం శుభప్రదంగా ఉంటుంది అలాగే భర్త భార్యల అన్యోన్యత వారి యొక్క కుటుంబ ప్రోత్సాహముతో కుటుంబం ఎక్కువ అభివృద్ధి చెంది నూతన వస్తు వాహనాలు కొని నూతన గృహప్రాప్తి ఖచ్చితముగా కొన్ని సంవత్సరాలకు ఎదురు చూస్తున్న నూతన సంవత్సర నూతన గృహానికి నిర్మించుకోవాలని కలను సద్వినియోగం చేసుకునే మార్గము కుటుంబ ఐక్యత వల్ల పెరిగిపోతుంది అలాగే పిల్లల్లో ఉద్యోగ విషయాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ ఈ కుంభరాశి యొక్క కుటుంబ విషయాల పిల్లల విషయాల్లో ఒక ముడివి ఒక మార్గము వివాహ విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో ప్రయత్నం చేస్తున్న వారు ఖచ్చితముగా ఈ నెల నుండి వారి చేతికొచ్చి వారు ఆశించింది చేతికొస్తుంది అలాగే వ్యాపార రంగాల్లో చిరు వ్యాపారస్తులు అధికంగా లాభం పొందుతారు వస్తు వాహన విషయాల వ్యాపారస్తులు లాభదాయకమైన చేతికొచ్చే అవకాశము ఆర్థికంగాను స్థిరపడతారు కొంత ఫైనాన్స్ చేస్తున్న వారు లోగడ అప్పు రూపంలో మనం ఇచ్చి తిరగా మనకు ఇబ్బందులు కలిగిస్తున్న వ్యక్తులు మనల్ని అర్థం చేసుకొని మీ లక్ష్మి మీ చేతికి రావడానికి ఫైనాన్స్ చేస్తున్నవారు అప్పు రూపములు ఇచ్చిన వారిని మళ్ళీ వసూలు చేసుకోవడానికి మంచి మార్గముగా ఈ నెల అనేది మనకు ఆరంభమవుతుంది అలాగే ఇండస్ట్రియల్స్ సమయ విషయాలలో కానీ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ చేస్తున్న వ్యాపారస్తుల్లో కానీ కొత్త పెద్ద విషయాలలో ముందుకు పోవాలి వ్యాపారం చేయాలన్న వారికి కలిసి వచ్చే అవకాశము అలాగే పార్ట్నర్ల ద్వారా కొంత ఆ వ్యాపారము అభివృద్ధి చెంది ఒక స్థితిలో ఉండే అవకాశము ఈ కుంభరాశి వారికి అంత శుభప్రదంగా ఉండి లాభదాయకమైన విషయాలు జరిగే అవకాశం ఉన్నాయి స్త్రీలలో కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఆరోగ్య సమస్యలు తలబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దేవాలయానికి వెళ్ళి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని అర్చన చేయించి స్వామివారికి ఆకు పూజ చేయించడం వల్ల ఈ కుంభరాశిలో స్త్రీలకు జరుగుతున్న ఆరోగ్య సమస్యలు ఆ స్వామివారి దయ వల్ల అభిషేకించడం ద్వారా శాంతింపగలిగి ఆరోగ్య సమస్యలు వైదొలిగిపోతాయి అలాగే సంతాన ప్రాప్తి కోసము సంతాన విషయము కోసం ఆరాటపడుతున్న స్త్రీలు ఖచ్చితంగా శుభవార్తలు వింటారు అలాగే కొన్ని రంగాలలో అభివృద్ధి చెందక మానసిక శోభతో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని నెలగా గడిచిన సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నా ప్రతి ఒక్కరికి ఒక మంచి మార్గము ఒక మంచి ఉరవడి మంచి ఒక స్టెప్ అనేది మనకి ఆసన్నమవుతుంది ఈ కుంభరాశి వారికి అలాగే లక్ష్మీతో పాటు ఆదాయముతో పాటు ఆరోగ్య ఐశ్వర్యముతో పాటు శుభప్రదంగా ఈ మకర రాశి వారు శ్రీ శుభకృతనామ సంవత్సరం ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై రెండు ఈ యొక్క కుంభరాశి వారికి అన్ని శుభకరంగా శుభమంగళంగా పట్టింది బంగారమై ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం ఈ శుభకృతనామ సంవత్సరము జీవితంలో ఎనలేని విశిష్ట కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఇలాంటి మరిన్ని సరికొమ్మ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి